తమిళంలో ధనుష్ నటించిన అసురన్ చిత్రాన్ని తెలుగులోకి తెరకెక్కించనున్నారు. వెంకటేష్ హీరోగా చేస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కథానాయికగా శ్రీయను తీసుకునే అవకాశం ఉందని సమాచారం. చిత్రానికి సంబంధించిన హక్కులను విక్టరీ వెంకటేష్ సోదరుడు నిర్మాత సురేష్ బాబు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాకు సంబంధించిన నటీనట వర్గానికి ఎంపిక చేసే పనిలో ఉన్నారు దర్శకుడు శ్రీకాంత్. శ్రీయ వెంకటేష్ తో కలిసి నటించడం ఇది కొత్తేమీ కాదు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కించిన సుభాష్ చంద్రబోస్ చిత్రంలో వెంకటేష్ సరసన శ్రీయ కలిసి నటించింది. ప్రస్తుతం అసురన్ రీమేక్ లోను వెంకీ సరసన శ్రీయ నటించబోతున్నట్లు సమాచారం. అయితే అసురన్ రీమేక్ లో కాజల్ అగర్వాల్ ను నటించబోతున్నట్టు మరో టాక్ కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో కొన్నేళ్ల గ్యాప్ తర్వాత తిరిగి టాలీవుడ్ రీఎంట్రీ ఇచ్చిన శ్రీయ బాలీవుడ్ ఛాన్స్ ను కూడా కొల్లగొట్టింది. సబ్ కుశల్ మంగళ అనే హిందీ సినిమాలో అక్షయ్ ఖన్నా సరసన ఓ పాటలో నటించడానికి ఇటీవల ఈ ముద్దుగుమ్మ ముంబై చేరుకుంది. తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రియాను వివాహమాడిన తర్వాత శ్రీయ అతనితో కలిసి అప్పటి నుంచి బార్సిలోనాలో ఉంటుంది. ఈ చిత్ర నిర్మాత తనకు స్నేహితుడు కావడం వల్లనే ఈ పాటలో నటించేందుకు శ్రీయ ఓకే చెప్పినట్లు సమాచారం.